దుఃఖం వస్తున్నారండి. ఎందుకనగా అంటే అన్నం తిన్నట్టుగా బలం లేనట్టుగా పాటు పాట పాడినప్పుడు కొంచెం బలంతోని పాడాలి కదా. దేవునికి స్తోత్రం. ఆదివారం దేవుడి సన్నిధిలో కూడి వచ్చి పాటలు పాడి ఆరాధించడానికి దేవుడు మంచి అవసరం ఇచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రము. ఈరోజు తెలుగులో మాట్లాడుతున్నారు, రేపు అది ఒడియాలు చెప్తున్నారండి. ఇదే విషయము రేపు ఒడియాలు చెప్తున్నాం. దేవుడి సన్నిధిలో మీరందరూ ప్రార్థన చేస్తూ కూర్చోండి. ఈ విషయం కొంచెము బాగా మీరు వినాలి. రాబో దినములో మీకు నాకు అది ఆశీర్వాదకరంగా మారినట్టుగా మనం చూడగలుగుతున్నాం. దేవుడి వాక్యంలోనికి మనం దిగుతున్నాం. 2 కొరింథీయ పత్రిక 5:10. చాలండి, మీరు ఆ విషయము ఆ వాక్యం బాగా వినండి. క్రీస్తు న్యాయపీఠము ఆ పదాన్ని మీరు బాగా వినాలి. క్రీస్తు న్యాయపీఠము. ఇంకా మీరు ప్రకటన గ్రంథంలోకి రండి, 20 అధ్యాయంలోకి రండి, 11వ వాక్యం చూడండి. ప్రకటన గ్రంథము 20:11. హలో చాలు, ఇప్పుడు మీరు ఆ 2 వాక్యం విన్నందా? రెండు కొరింథీయ పత్రిక 5:10 ఏం పదం అండి? క్రీస్తు న్యాయపీఠము. ప్రకటన గ్రంథము 20:11. అది సింహాసనము, ఇది న్యాయపీఠం. దీనికి తేడా ఉందా? హలో, ఎవరు చెప్పలేదు. ఈ 2 పదానికి తేడా ఉందా? ఏటి తేడా మీరు నాకు చెప్పండి. 2 కొరింథీయ పత్రిక 5:10 క్రీస్తు న్యాయపీఠం. ప్రకటన గ్రంథము 2:20:11 సింహాసనము, అది సింహాసనము, ఇది న్యాయపీఠం. ఈ పదానికి 2 అర్థాలుంది, అది నే తర్వాత చెప్తాం. ఇప్పుడు మీరు ఇది తెలుసుకోండి, ఇక్కడ క్రీస్తు న్యాయపీఠము, ఇది యాజకుడు, న్యాయాధిపతులు, సైన్యములకి అధిపతి, రాజులు కూర్చిన చోటకి చెప్పిన మాట ఏంటండి? సింహాసనము. దానికి ఏం చెప్తున్నారండి? సింహాసనము. మొదటి సమూవేలు 1:09 మీరు చదివితే ఏలి ఆసనములు కూర్చున్నట్టుగా రాయబడి ఉంది. ఏలి ఎక్కడ కూర్చున్నారు? ఆసనము అనగా ఉందా చూడండి. ఏలి గారు ఎక్కడ కూర్చున్నారు? ఆసనములు కూర్చోబడుతున్నాం. ఇది ఎబ్రాయి భాషలో సింహాసనం అని చెప్తున్నారు. ఎబ్రాయి భాషలో ఏంటి?
సింహాసనం కీర్తనలు 122 5 అక్కడ సింహాసనం అని రాయబడి ఉంది న్యాయం తీర్చడానికి సింహాసనము అంటే నేను చెప్పబడిన మాట మీరు మర్చిపోకండి యాజకులు న్యాయాధిపతులు సైన్యములకు అధిపతి రాజుడు కూచిన చోటకి చెప్పిన మాట ఏటండి న్యాయాసనము సింహాసనము అది మర్చిపోకండి సింహాసనము ఇంకా మీరు ఇది తెలియాలంటే ఈ సింహాసనములో దేనికి కూర్చున్నారు జడ్జిమెంట్ దేనికి కూర్చున్నారండి ఆ న్యాయం తీర్చడానికి దాని అర్థం ఇంగ్లీష్ లేమండి జడ్జిమెంట్ అని చెప్తున్నాం న్యాయము నిర్ణయము తెలుగులో చెప్తే ఏం చెప్తున్నారండి న్యాయం తీర్చడానికి లేకపోతే న్యాయ నిర్ణయము నిర్ణయము స్థానము ఎక్కడే సింహాసనములు కూర్చబడుతున్నాం అర్థమైందా రెండు ఇని రెండవ విషయం ఏంటండి జడ్జి ఏమండి మొదటి నా చేసే చెప్పారండి నీ ప్రజల మొదటి నా చెప్పింది ఏంటంటే మీరు మర్చిపోకండి జడ్జిమెంట్ జడ్జిమెంట్ అంటే పదానికి అర్థం ఇంగ్లీష్లో పదానికి అర్థం ఏమండి న్యాయము తీర్చుకొను అది ఇంకే కొంచెం మాట సరిగా తెలుగుని చెప్తుండే న్యాయ నిర్ణయము అని చెప్పిన పదానికి అర్థం ఏమండి జడ్జిమెంట్ రెండు జడ్జి జడ్జి అని పదానికి ఇంగ్లీష్లో అది ఇంకా తెలుగుని చెప్తే న్యాయాధిపతి సూత్రం చెప్పండి జడ్జిమెంట్ వేరే జడ్జిమెంట్ వేరే జడ్జి వేరే అర్థమవుతున్నారా లేదా స్తోత్రము ఇంకా మీదేమంటే ఇది ఇబ్రాయి భాషలో ఉన్న పదము మనం ఇప్పుడు చదివిన మాటను మీరు మర్చిపోండి ఆదిగాంటము 41:40 చూడండి సింహాసనము హలో మర్చిపోకండి ఈ పదవాన్ని మరే మనసులో ఉంచుకోవాలి సింహాసనము ఏలు కూర్చిన చోటకి పేరండి ఆసనము రాజులు యాజకులు సైన్యములకు అధిపతి వీరందరూ కూర్చిన చోట పేరండి ఇప్పుడు చదివిన మర్చిపోకూడదు సింహాసనము దేవునికి స్తోత్రం ఇది మళ్ళీ ఫస్ట్ మీకు కొంచెము వినడానికి కొంచెం కష్టం ఉంది తర్వాత మీకు అర్థమవుతున్నారు స్తోత్రం ఆమేన్ అప్పుడు మీరు నేను చెప్పిన మాట ఏంటంటే సింహాసనము ఇప్పుడు దేవుడు ఎక్కడ కూర్చున్నారండి సింహాసనమును కూర్చబడుతున్నారు స్తోత్రం ఇది దానికి తెలియాలంటే ఆ దానికి మీకు తెలియాలంటే కొంచెం కూడా బైబిల్కి రాండి మొదటి రాజుల పుస్తకము 10:18 నుండి కిందకి చదవాలి 20 ఎన్న మెట్టులు ఆ సింహాసనములకి 6 మెట్టులు ఉన్నది మెట్టులు అంటే మీకు అర్థమైంది కదా ఓకే సరి అని రెండు సైడ్లు ఏముంది గుండ్రముగా అంటే
రెండు చెయ్యి ఉంచడానికి సరే ఆసనమునకు ఎరు ఎరు పార్శ్వములో ఎరు పార్శ్వములందు ఊతలుండెను ఊతల దగ్గర రెండు సింహములు నిలిచి ఉండెను ఊతలండ మీకు అర్థమైన చెయ్యి ఇలాగ ఉంచడానికి ఆ ఊతలకి ఏమండి రెండు సింహాసనము రెండు సింహము సారీ రెండు సింహము అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే ఆ సింహాసనం ఎలికి ఆరు మెట్టులు ఉంది ఆ ఆరు మెట్టులు రెండు సైడులుగా రెండు సింహము ఆ సింహం పైన ఆయన చెయ్యి ఉంచుతున్నారు ఇంకా చూడండి అంటే ఇరు పక్కన ఎన్ని సింహం ఉంది పన్నెండు ఇదే సాలోమోను గారు కూర్చబడిన సింహాసన విషయం గురించి రాయబడి ఉంది అంటే ఈ సాలోమోను గారు మన యేసుక్రీస్తుకి సాదృశ్యము అప్పుడు యేసయ్య దేవుడు కూర్చిన సింహాసనం గురించి ఎక్కడ రాయబడి ఉంది అది యెషయా గ్రంథములో ఆరవ అధ్యాయములకు రావాలి యెషయా గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి వచనములు మీరు చూడతే అమ్మా ఆ సింహాసనం చూడండి అమ్మా ఆ సింహాసనం చూడండి అత్య ఉన్నతమైన మెల్ల మెల్ల చదవాలి ఆ సింహాసనం చూడండి అత్య ఉన్నతమైన సింహాసనములు చూడు సలోమోను కూర్చబడిన సింహాసనములకు ఆరు మెట్టులు రెండు సైడులు రెండు సింహము అది కాక రెండు సైడులు పన్నెండు సింహములు నిలబడినట్టుగా మనం చూడగలుగుతున్నారు కానీ యెషయా గారు చూసినప్పుడు ఆ సింహాసనము అత్యున్నతమైన సింహాసనము ఇంకా ఆయన అమ్మా నీ ఎందుకు ఈ గాపర పడుతున్నారు మీ మెల్లమెల్లగా చదవమ్మా అత్యున్నతమైన సింహాసనములు అమ్మా అది కాదు కాదు మొదటిలోండి చదవండి మీరెందుకు మళ్ళీ అడుగుతుపోతున్నారు ఆ సింహాసనం చూడాలి అత్యున్నతమైన సింహాసనం తర్వాత ప్రభు ఏచే అత్యున్నతమైన సింహాసనములు ఆసనుడుగా అంటే ఆయన అర్థం కూర్చున్నారట ఆయన చొక్కాయంతును దేవాలయ మందులు నింటుకుని ఉన్నది తర్వాత ఆయనకి పైగా సరాఫులు నడిచి ఉన్నది ఇంకా చూడండి ఏ దేవుని సింహాసన విషయం గురించి చెప్పుతున్నారు యెషయా అత్యున్నతమైన సింహాసనము ఉషియా రాజు ఉంచిన ఉషియా రాజు గారు కూర్చిన సింహాసనమని కంటే దేవుడు కూర్చిన సింహాసనము అత్యున్నతమైన సింహాసనములు ఆసీనుడనైన నా యెషయా అందుకని నా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ పగడి సమయములు దేవుడు కూర్చిన సింహాసనములు సలోమోను కంటే అత్యున్నమైన సింహాసనము సలోమోను భూమి మీద సలోమోను అది సింహములు పన్నెండు ఆరు పన్నెండు సింహము కానీ ఆయన ఆరు మెట్టులుంది స్తోత్రం అది ఆరంటే మనిషికి సాదృశ్యము మనిషిను నిర్మింపబడిన సింహాసనము ఆరు మెట్టిలున్నప్పుడు దేవుడు సృష్టింపబడిన సింహాసనము అత్యున్నతమైన సింహాసనమును కూర్చబడిన దేవుడు స్తోత్రం ఎన్ని దేవుని అందుకే దేవునికి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. Amen.
ఇంకా మీరు కొన్ని బైబిల్ కొన్ని సింహాసన విషయం గురించి చెప్పుకొని వెళ్తున్నారు. బైబిల్ కొన్ని సింహాసనం తెలుసుకో, తెలిసిన తర్వాత మనం చదవిన వాక్యంలోనికి వస్తాం. మొదటి దేవుడు ఉంచబడిన సింహాసనం ఏమంటే చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయ మొదటి వదనం చూడండి. అండ్ మొదటి సింహాసనం చాలమ్మా, మొదటి సింహాసనము ఆకాశములున్న సింహాసనం. స్తోత్రం చెప్పండి. ఆకాశములున్న సింహాసము, అక్కడ రాయబడింది. యెషయా గారు చెప్తున్నారు ఆకాశములున్న సింహాసనం, ఆయన పాదం ఇయడం ఎక్కడ? స్తోత్రం చెప్పలేదు. ఆయన పాదపీఠం ఎక్కడ ఉన్నాం? భూమి మీద. అంటే ఆ సింహాసనం ఎంత పెద్దదండి చూడండి. ఆకాశములున్న ఆయన సింహాసనము, భూమి మీద ఆయన పాదపీఠము. స్తోత్రం. అలాగే అయితే అంటే ఆకాశం ఎక్కడ ఉన్నాం? పరలోకం. పరలోకం ఎక్కడ ఉన్నాం? అర్థమవులే. ఆకాశములు కూర్చబడిన ఆకాశములు ఉన్న సింహాసనములు, దేవుడు కూర్చున్న భూమి ఆయన పాదపీఠం. అంటే పరలోకం ఎక్కడ? దేవుడు ఎక్కడ ఉన్నదో అక్కడ పరలోకం. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. అంటే పరలోకములకు దేవుడు సింహాసనం మీద కూర్చోబడుతున్న ఆయన పాదపీఠం ఎక్కడ ఉంది? అలాగే అయితే మీరు ఎక్కడ ఉన్నా అప్పుడు పరలోకములు దేవుని పాదపీఠములు కూర్చోబడుతున్నారట. అందుకని మనం ప్రార్థన చేసినప్పుడు ఇలాగ ప్రార్థన చేస్తున్నారు, పరలోకమైన నా తండ్రి. అవును కదా, ప్రార్థన చేసుకున్నారా మీరు? అలాగా అలాగ ప్రార్థన చేసుకున్నారా లేదా? మత్తయి సువార్త 6:9 వదన మీరు ఎలాగ ప్రార్థన చే, యేసయ్య ప్రార్థన నేర్పించిన ప్రార్థనలు మొదటి పదాలు ఏంటి? నా పరలోకమైన తండ్రి. స్తోత్రం. అంటే నేను చెప్పిన అర్థమవ్వాలి. మీకు బాగా అర్థమవ్వడానికి నేను మెల్లమెల్లగా చెప్తున్నాను, ఎందుకని మీరు మర్చిపోకుండండి. దేవుడు పరలోకములు ఆయన సింహాసనం ఉంది, ఆకాశములు ఆయన సింహాసనం ఉంది, ఆయన పాదపీఠము భూమి మీద. యేసయ్య ఎక్కడ ఉన్నదో అక్కడే ఆయన పరలోకం. స్తోత్రం. అర్థమవ్వలేదండి. ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదండి. దేవునికి స్తోత్రం. మీకు అది అర్థం అవ్వాలంటే మీరు ఇక్కడ ఒక మాట కూడా చూడండి, ప్రసంగి పుస్తకంలోకి రండి. ప్రసంగి 5వ అధ్యాయములు కదా, ప్రసంగి పుస్తకము 5వ అధ్యాయము దాని 5వ అధ్యాయములు అది 26వ వాక్యం చూడండి. ప్రసంగి పుస్తకము 5వ అధ్యాయము 26వ వాక్యం. సారీ, ఒక్క మినిట్ అమ్మ, నేను కూడా చూడండి. ఒక్క మినిట్ నేను అది చదివిన కొంచెం తప్ప అయిపోయిందండి. సారీ, 5వ అధ్యాయము 2వ వాక్యం. కొద్దిగా ఉండవలెను.
అంటే దేవుడు ఎక్కడ ఉన్నాం? ఆకాశమందు ఉన్నాడు. మీరు ఈ భూమిలో ఉన్నాం. అప్పుడు నీ చెయ్యి నీ ప్రతి మాట కొద్దిగా ఉండాలి. రెండో వాక్యం దేవుడు ఎక్కడ దేవుడి సన్నిధిని నీ అంటే ఆ మాట దేవుడి సన్నిధిని నువ్వు అనాలోచనలు పలకడు పలకకూడదు అంటే ఎందుకంటే దేవుడు పరలోకములు మీరు భూమిలో ఉన్నదే అంటే యెషయా గ్రంథములు 46వ అధ్యాయము అలా 66వ అధ్యాయము మొదటి వచనం దేవుడు సుముగా అంటే ఆదాసములు ఆయన పాదవీడము భూమి మీద మీరు ఇక్కడ పలిగిన మాట దేవుడు వింటున్నావా లేదా? ఎలాగా ఆయన సింహాసనములు కూర్చున్నారు ఎక్కడ? పరలోకం. ఆయన పాదవీడం ఎక్కడ ఉందా? అలాగే అయితే అది ఎక్కడ? దేవుడి సన్నిధి అండి. హలో, నీ ఎక్కడ కూర్చున్నారండి? దేవుడి సన్నిధిలో నీ భూమిలో. అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రసంగి పుస్తక 2వ అధ్యాయం సారీ 5ని 2వ వాక్యం చూడండి. మీరు వాక్యం చూసుకొని చెప్పండి, ఒకసారి కూడా చదవండి. అది ఎక్కడ? నీ దేవుడి సన్నిధి ఎక్కడ? హలో హలో, దేవుడి సన్నిధి ఎక్కడ? భూమి మీద. అవును కదా, దేవుడు ఎక్కడ ఉన్నారు? ఆకాశములు. ఆయన పాదపీఠం ఎక్కడ ఉంది? అలాగే అయితే నీ కూర్చబడిన చోట ఎక్కడ? దేవుడి సన్నిధిలో. దేవుడు ఎక్కడ ఉన్నదో అది కాదా పరలోకం? హల్లెలూయా. దేవుడు ఎక్కడ ఉన్నదో అది కాదా పరలోకం? అవును కదా. అంటే నీ భూమిలో కూర్చబడి పలికిన ప్రతి మాట దేవుడు ఆలకిస్తున్నాడు. చెప్పండి. అందుకని ఏదైనా నీకు నచ్చినట్టుగా నీ మాట్లాడకూడదు. ఇదండి తర్వాత నేను చెప్తానండి. ఇది తర్వాత చెప్పబడిన మాట వాక్యం అండి. తర్వాత నేను వస్తా, అప్పుడు మీరు తెలుసుకోవాలి. అంటే పరలోకములో ఆయన సింహాసనము. అందుకని దేవుడు వాక్యములు ఏం చెప్తున్నారంటే మీరు చూడండి, మత్తయి సువార్త 5:34-35 చూడండి. అదే అమ్మ ఇక్కడ చెప్పిన మాట మీరు విన్నారా? ఇక్కడ చెప్పిన మాట ఏంటండి? నీ ఏం చెయ్యకూడదు. నేను నీకు ఏం చెయ్యకూడదు? లేదు, ఏం పట్టకూడదు? ఒట్టు పండ కందరు చెప్పున్నానమ్మా. ఏంటండి ఒట్టు ఒట్టేసి చెప్పండి. ఎలాగ ఒట్టేసి చెప్తున్నారు? నా తల మీద ఒట్టేసి చెప్తున్నాం, నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా. అలాగా మనము చెప్పకూడదు. ఎవరు? దేవుడి బిడ్డలు. ఒట్టేసి ఏం చేయకూడదు? ఏం ఎలాగ చెప్పలేదు? దేవుడు సాక్షిగా అలాగ చెప్పొచ్చు. ఎలాగ చెప్పాలి? హలో, ఎలాగ చెప్పాలి? దేవుని సాక్షిగా అలాగ చెప్పొచ్చు. పౌలు గారు అలాగ చెప్పారు. స్తోత్రం. దేవుడి బిడ్డలు మాత్రము ఏం చేయకూడదు? ఒట్టేసి చెప్పకూడదు. ఏం చెప్పాలి? హో అంటే హో చెప్పండి. హో అంటే హా చెప్పండి. లేదంటే అందుకని మనం ఒట్టేసి చెప్పకూడదు. అందుకు వాక్యం చెప్పుతున్న వాక్యంలో రాయబడిన ఏంటంటే భూమి మీద నీ ఒట్టేసకూడదు. అది నాకు నా శివ పాదపీఠము. పరలోకముల నుంచి నీ ఒట్టేసి చెప్పకూడదు. అది నా సింహాసనములన్నీ. ఆయన అర్థం ఏంటంటే పరలోకములు కూర్చబడి ఆయన భూమి మీద ఏలవాడు జయించిన సింహాసనం అదే. స్తోత్రం. నీ 2వ సింహాసనము
రెండవ దశాంశము 93 93 కీర్తనలు రెండవ వాక్యం చాలమ్మా చాలు రెండో సింహాసనము పురాతన కాలమున్న సింహాసనము అంటే మొదటి మనం నేర్చుకున్న విషయం మర్చిపోకూడదండి మొదటి సింహాసనం ఎక్కడ ఉన్నది ఆకాశములున్న సింహాసనం లేకపోతే పరలోకములున్న సింహాసనం అని దేవుడు వాక్యమును చెప్తున్నారు రెండవది మనము నేర్చుకున్న వాక్యం ఏంటంటే ఏమండి పురాతన కాలములున్న సింహాసనము స్తోత్రం ఎందుకలగా పురాతన కాలమున్న సింహాసనం అని చెప్పడానికి కారణం ఏంటంటే సామదల పుస్తకములకు రండి సామదల పుస్తకము 8 అధ్యాయము 2వ వాక్యం సారీ 8 అధ్యాయం 22వ వాక్యం సారీ క్షమించండి సామదల పుస్తకము 8 అధ్యాయము 22వ వాక్యం పురాతన కాలమందు తన పచ్చారంభమున తన కార్యములో ప్రథమైనదిగా యెహోవా నన్ను కలుగజేసెను అక్కడ మీరు చదివిన వాక్యములు ఏమండి మీకు అర్థమైందా లేదా నాకు తెలియదు స్తోత్రం ఏటండి అక్కడే అక్కడ కాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములో ప్రథమమైన లేలే 22 స్పీడ్ కొద్దండి 22వ వాక్యం ఒకసారి కూడా చదవండి పురాతన కాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమైనదానిగా యెహోవా నన్ను కలుగజేసెను అంటే యెహోవా ఎప్పుడు ఉన్నది ఎప్పుడు ఉన్నది పూర్వకాలమందు యెహోవా ఎప్పుడు ఉన్నదండి పూర్వకాలము స్తోత్రం ఆయన సింహాసనము ఆయన సింహాసనము 93 లో పురాతన సింహాసనము ఆయన సింహాసనము పురాతనము ఆ పురాతనమున కూర్చబడిన దేవుడు కూడా పురాతనగా ఉన్న స్తోత్రం ఇంకా 23వ వాక్యం చూడండి మీ 23వ వాక్యం అనాది కాలము మొదలుకొని మొదటి నుండి ఆయన అర్థం ఏంటే అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉన్నది అయినా స్తోత్రం ఇన్ని చూడండి నేను చెప్పిన మాట మీరు మర్చిపోకండి ఆ పదాలు మీరు వినాలి ఆయన సింహాసనము రెండో సింహాసనము పురాతన కాల సింహాసనము అలాగే అయితే దేవుడు కూడా పురాతన కాలములు ఉన్నది స్తోత్రం ఇది 90 కీర్తనములు రెండవ వాక్యం మీరు చూడండి 90 కీర్తనములు రెండవ వాక్యం పర్వతములు పుట్టనమునపు భూమి లోకములు యుక యుకములు నువ్వే దేవుడు దావి ఇది ఎవరు చెప్పుతున్నారంటే మోషే గారు చెప్పుతున్నారు భూమి పుట్టక మునిపే ఏంటండి ఆ పదాలు మీరు మర్చిపోండి భూమి పుట్టక మునుపు పర్వతములు అంటే పర్వతములు పుట్టిన మునుపే భూమిని పుట్టిన మునుపే నువ్వు యుగ యుగములున్న దేవుడే స్తోత్రం అంటే పురాతన కాలములున్న దేవుడే స్తోత్రం ఈ రాత్రి ఈ పగటి సమయములు
ఉమా ఆరాధనకొచ్చిన దేవుని బిడ్డలారు వినబడాలి. మొదటి సింహాసనము పరలోకములు, రెండవది సింహాసనములు మనం నేర్చుకున్నామండి. పురాతన కాలములున్న సింహాసనములు, ఆ సింహాసనములు ఎలా పురాతనంగా ఉన్నదో అలాగా సింహాసనములు కూర్చున్న పుర దేవుడు కూడా పురాతనంగా ఉన్నా. భూమి పర్వతములు సృష్టింబన మునివే యుగ యుగాలకి మునివే ఇంకొక మాటకి చెప్పేస్తే ఈ భూమికి పునాది వేసిన మునివే ఈ భూమికి పునాది అయ్యక మునివే మీరు పుట్టిన మునివే పర్వతములు సృష్టింపబడిన మునివే సముద్రములు సృష్టింపబడిన మునివే నా దేవుడు పురాతన సింహములు సింహాసనములు పురాతన సింహాసనములు అత్యున్నతమైన సింహాసనములు కూర్చబడిన దేవుడికి స్తోత్రం. ఎంత మందికి అర్థమవుతున్నారో నాకు తెలియదు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఒక్క సింహాసనం మాత్రం కూడా చెప్తే ముగిస్తున్నారు. రేపు మళ్ళీ వచ్చిన వారం చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం. మూడవది సింహాసనం చూడండి. మూడవది సింహాసనం మొదటి రాజుల పుస్తకము 22:19-21 వరకు మెల్లమెల్ల చదవాలి, స్పీడ్ కలిపోకూడదు. మొదటి రాజుల పుస్తకము 22:19 నుండి స్తోత్రం. హలో చాలండి, వినండి. ఇది ఇక్కడ యెహోవా సింహాసనములో కూర్చి ఉన్నారు. దేనికంటే ఇది ఈ సింహాసనం దేనికంటే ఈ సింహాసనం దేనికి అల్ప సమయం కోసం ఉంచిన సింహాసనము. ఏంటండి? ఎవరి కోసం? ఆహాబిని చంపడానికి. ఆహాబునికి ఆయన కుటుంబములకి నాశనం చేయడానికి దేవుడు ఉంచబడిన సింహాసనము. హలో, బాగా వినాలి మీరు. ఇది అందుకని మీరు అర్థం తెలుసుకోవాలి. స్తోత్రం. అంటే ఇది దానికి చెప్పాలి, తాత్కాలిక సింహాసనం అని చెప్పొచ్చు. ఏంటండి? తాత్కాలికమైన మైన సింహాసనం. అంటే తాత్కాలికమైన సింహాసనం అంటే మీకు అర్థమైందా? కొంచెం సమయం కోసము. స్తోత్రం. అంటే ఈ కుటుంబము, అంటే ఆహాబు కుటుంబములకి తీర్పు తీర్చడానికి దేవుడు ఉంచబడిన ఒక సింహాసనం అది. స్తోత్రం చెప్పలేదు మీరెవరు? దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకు ఇలాగా ఉంచారంటే ఈ ఆహాబు కుటుంబము, ఆయన భార్య ఇజబేలు, ఆడ భార్య భర్తలు కలిసి ఇస్రాయేల్ ప్రజలకి మోసం చేసి ఇస్రాయేల్ ప్రజలందరికి అన్ని ఆరాధన చెయ్యడానికి ప్రేరేపణ కలిగించి ప్రజల మనసుకి తిప్పారు. ఆ ప్రజల మనసుకి తిప్పి పాపములకి తీసుకొని వెళ్ళిన కాబట్టి దేవుడు ఆహాబు ఆయన కుటుంబములకి
తీర్పు తీర్చడానికి ఒక సింహాసనము మీరు కూర్చోబడుతున్నారు. స్తోత్రం. ఎంతమంది స్తోత్రం చెప్పిందంటే నాకు తెలియదు. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడే ఇద్దరు కలిసి యుద్ధములకు వెళ్తున్న రామోత్తులకి, రామోత్తులకు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన తోడుగా ఎవరు కూడా వెళ్ళారు? ఆహాబు తోడుగా వెళ్ళిన వారు ఎవరైనా తెలుసా? ఇస్కియా రాజులు కూడా వెళ్ళారు. ఏరు మీకు అర్థమైందా లేదా నాకు తెలియదు. 21 అధ్యాయంలోకి రండి. అమ్మా వినండి, ఇక్కడ ఇక్కడ వినండి, అక్కడ సింహాసనం వచ్చిన ఇక్కడ ఇంకా మొదటి రాజులు 21:11 నుండి చదవండి. 11 నుండి మొదటి రాజులు 21:11 నుండి ఇక్కడ వినండి, నాబోతైన దేవుడి దే నాబోతైన దేవుని బిడ్డలకి చంపడానికి ఇజబేలు ఆగాబు చేసిన పద్ధతి. అది 21 నుండి మీరు చదివితే మీకు అర్థమో, 21:1 నుండి కిందకి చదవాలి. చదవడానికి సమయము మనకు కుదరలేదు, అందుకని చెప్తున్నా. నాబోత్కి ఒక ద్రాక్ష తోటం ఉంది, అది ఎవరితో ఎవరి దగ్గర ఉన్నారండి? ఆహాబు రాజా ఇంటి దగ్గరే నాబోత్కి ఒక ద్రాక్ష తోటం ఉంది. ఆ ద్రాక్ష తోట దొరకడానికి పెద్దలకి పిలిచి అందరి సమక్షములు తీర్పు తీర్చడానికి కూచబడి నాబోత్కి నిలబడి నాబోత్కి విరోధంగా అబద్ధ సాక్ష్యం చెప్పి నాబోత్కి రాయితోని కొట్టి చంపించారు. స్తోత్రం. హలో విన్నారా మీరు? దేవుని బిడ్డలకి విరోధంగా అబద్ధ సాక్ష్యం చెప్పి కొట్టించి చంపించిన కుటుంబములకి తీర్పు తీర్చడానికి దేవుడు ఒక్క సింహాసనము, తాత్కాలికంగా ఒక్క ఉంచిన ఒక సింహాసనము ఉంటినట్టుగా దేవుడు వాక్యం చెప్పుతున్నా. నాబోతు ఏడిశారు, దేవా నాకు న్యాయం దొరకలేదు, నాకు ఈ లోక కోర్టులు న్యాయం దొరకలేదు, నీ ఎందుకు నా గురించి ఇప్పుడు వరకు నీ మౌనంగా కూర్చున్నారని నాబోతు ఏడిశారు. కానీ నాబోతుకి ఏడిపిన ఆ సమయములు తీర్పు దొరకలే. అల్ప సమయం తర్వాత స్తోత్రం, దేవుడి సింహాసనం ఉంచారు. స్తోత్రం. స్తోత్రం చెప్పలేదే, స్తోత్రం చెప్పలేదే. ఈ పగడి సమయంలో నేను చెప్పిన మాట నీకు నాకు న్యాయం దొరకకుండా అబద్ధ సాక్ష్యం చెప్పి మమ్మను నన్ను నిన్ను చంపడానికి లేకపోతే చెట్టతనం చెయ్యడానికి నిన్ను నాశనం చెయ్యడానికి ప్రవర్తన చెయ్యిన వ్యక్తి మీదకి తీర్పు తీర్చడానికి దేవుడు ఓ తాత్కాలికంగా ఉంచిన ఒక సింహాసనము ఉండినట్టుగా దేవుడు వాక్యం చెప్తున్నా. అప్పుడు మీరు చెప్తున్నా, అయ్యగారు అప్పుడు అంటే మనకు చివరికి కాదా తీర్పు? కాదమ్మా, ఈ మధ్యలో కూడా మనకు తీర్పు ఉంది. ఈ మధ్యలో కూడా మనకు పాపం చెయ్యిన వ్యక్తికి, దేవుని బిడ్డలకు విరోధంగా చెయ్యిన వాడికి దేవుడు వదలదు.
సింహాసనం ఉంచుతున్నారు. మీరు చూడండి, ఇంకేటి ఆహాబు చేసినంటే మొదటి రాజుల పుస్తకము 18:4 అంటే యజబేలు ఇంకే చేశారు, యెహోవా ప్రవక్తలకు ఏం చేశారు, చాలు చాలు యెహోవా ప్రవక్తలకు కూడా ఏం చేశారండి, నిర్మూలన చేశారు, నాబోత్కి నిర్మూలన చేశారు, ఇంకా చాలలేదు, ఇంకా ఏం చేశారంటే యెహోవా ప్రవక్తలకు కూడా నిర్మూలన చేయడానికి ప్రయత్నించుచున్నా. దేవుడు చెప్తున్నారంటే ఇది రెండో దైవదాసుడికి దేవుని బిడ్డలకి విరోధంగా ఆడికొక్కడికి రాయితోని చంపారు, కొందరికి ఖడ్గంతోని కొందరు చంపారు. స్తోత్రం. అప్పుడు దేవుడు చెప్పిన మాట మీరు వినండి, ఈ దేవుడు చెప్పిన మాట రే, మొదటి రాజుల పుస్తకము 21:23-24. హలో హలో, విన్నారా విన్నారా విన్నారా, మీరు విన్నుందా లేదండి చెప్పండి, ఏది విన్నారు? ఇక్కడ రెండు ఇజబేలుకి కుక్కలు, ఏ ఇజబేలుకి, ఇజబేలుకి ఇంకా రెండు, దాన భర్త అయిన ఆహాబునికి, ఇద్దరికి ఎవరు తింటాం? ఆకాశ పక్షులు కుక్కలు తింటున్నాం, ఆకాశములున్న పక్షులు కూడా ఆహాబు ఇజబేలు మాంసము తిన్ని వేశానని దేవుడు సెలవిచ్చారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం కలిగిన కాక. ఇంకా రెండు రాజుల పుస్తకము 22:34-35 చూడండి. లేదండి, మీరు చదివిన చదవండి, మొదటి రాజులు 22:34-38. మొదటి రాజులు వినండి, మొదటి రాజుల పుస్తకము 22:34-36. దండవారు దండవారందరూ తమ తమ పట్టణములకును దేశములకును వెళ్ళిపో
ఎవరి రక్తం నాకారు? ఇశ్రాయేల్ రాజులు. ఇశ్రాయేల్ రాజులు ఎవడు? ఆహాబు. అది తెలియాలంటే మొదటి రాజుల పుస్తకము 16:29 చదివితే ఇశ్రాయేల్ రాజుడు ఆహాబు. ఆహాబు యుద్ధములకెళ్ళారు. అప్పుడు యుద్ధములకు వెళ్ళడానికి అదే మొదటి మనం చదివిందండి. మొదటి రాజుల పుస్తకము 22:19 22వ వాక్యములు దేవుడు సింహాసనం కూర్చి ఒక్కడికి అడిగారు, ఒక ఆత్మకి అడిగింది, రామోత్తులకి ఆహాబునికి తీసుకొని వెళ్ళడానికి ఎవరు వెళ్తానని చెప్పినప్పుడు ఒకే ఆత్మ ముందుకొచ్చి చెప్పారు, నేను అతనికి తీసుకొని వెళ్తా, ఎలాగా తీసుకొని వెళ్తాను అడిగారు. అప్పుడు అక్కడ ఉన్న ప్రవక్తలు 4 అబద్ధము చెప్తా, అబద్ధం చెప్పుకొని ఆ మాట విని ఆహాబు యుద్ధములకు వెళ్తాం. ఈ ప్రవక్తలందరూ ఏం చెప్పారంటే, ఏ ఆహాబు రాజు నీ వెళ్ళండి, నీ యుద్ధంకి వెళ్తే యుద్ధం గెలుస్తాను అని అందరు ప్రవచించారు. అలాగా ప్రవచించడానికి కారణం అంటే వేరొక ఆత్మ వచ్చి ఈ ప్రవక్తల హృదయంలో పని చేసిన కాబట్టి అబద్ధం చెప్పింది. అబద్ధం చెప్పి ఈ ఇజ్రాయేల్ రాజులకి ఏం చేశారంటే రామోత్తులకి యుద్ధం చేయడానికి తీసుకొని వెళ్ళారు. యుద్ధము జరిగినప్పుడు తన తోడుగా ఉన్న ఇస్కియా రాజాయని కూడా సైన్యము చంపడానికి వచ్చినప్పుడు ఆయన ఏడిశారు. ఏడిసినప్పుడు ఇది ఇజ్రాయేల్ రాజుడని తెలుసుకొని ఏ ఇస్కియాకు వదిలిసి అందరు సైన్యములు ఆహాబు వెనక్కి వెంటాడి ఆయనకి చంపారు. చంపినప్పుడు ఆయన రక్తం అన్ని రథములు పడిపోయింది. ఆ రథములు కడగడానికి తీసుకొని వెళ్ళగా కుక్క వచ్చి అది ఆ రక్తం ఏం చేశారు? నాకేరు. స్తోత్రం. ఇది ఎవరి కోసము దేవుడి సింహాసనం ఉంచారంటే ఆహాబు కుటుంబములే నాశనం చెయ్యడానికి దేవుడు ఉంచబడిన సింహాసనము. స్తోత్రం చెప్పలేదు. ఈ కాలంలో చాలా మందిలో విశ్వాసులు ఏం చేసినా కానీ ఎవడు చూడను, ఇప్పుడు తీర్పు జరగనని అనుకొని తిరుగుతున్నారు కదా. నువ్వు కాదు, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ పిల్లలకు తరతరములు నీ మీదకి దేవుడు సింహాసనం ఉంచబడి నిన్ను ఒక్కడుగా చంపడానికి ఉన్న ఒక్క సింహాసనం ఇది. చప్పడు కొట్టి దేవునికి స్తుతించండి. నేను అనుకున్నాను మీరు అందరూ గట్టిగా ప్రైజ్ లో చెప్తాను అనుకున్నా, కానీ ఎవరు చెప్పలేదు. దేవుడు ముందుకి చెప్పారు. సోత్రం. ఇని ఇంకా చూడండి, ఇజ్రాయేలుకి దేవుడు ఎలాగ చేశాడు, ఇజ్రాయేలుకి ఏం చేశాడు? 2 రాజుల పుస్తకము 9:30 32 కిందకి చదవండి. 9:32 కిందకి చదవండి. కనుగొని
సోత్రం గట్టిగా సోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా సోత్రం చెప్పండి. ఇసబేలు కుటుంబానికి నాశనం చేయడానికి ఉంచబడిన సింహాసనం తాత్కాలిక సింహాసనము. కొన్ని కుటుంబం కోసం కూడా దేవుడి సింహాసనం ఉంచుతా. స్తోత్రం. దైవదాసునికి ఒకటి, దైవదాసునికి రెండు, దేవుని బిడ్డలకి విరోధంగా చంపడానికి ప్రయత్నం చేసి అబద్ధం చెప్పుకొని అన్యాయం చేసుకొని తిరిగితే సింహా ఇక్కడ లోకములున్న సింహాసనం కాదు, అది లోకములున్న తీర్పు కాదు, అది అత్యున్నతమైన సింహాసనము, అది పురాతనమైన సింహాసనము. ఆ సింహాసనములు కూర్చబడిన సింహాసనములు కూర్చబడిన దేవుడు చెప్పిందంటే ఆగాబినికి ఆగాబిని భార్యకి నేను తీర్పు తీర్చడానికి ఒక్క సింహాసనములో కూర్చబడుతున్నా. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఇక్కడ మీరు చదివిన వాక్యములు రెండు రాజుల పుస్తకం 9:30 ఒకసారి కూడా చదవండి. 30వ వాక్యము ఏహు హలో 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 ఉంటూ 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 ఉండండి. ముగములకి ఏం చేశారు? ముగములకి కాదండి, నా బైబిల్ ఏమంటే నా కంటికి ఏం చేశారు? కంటికి ఏం చేశారు? కంటికి ఏం చేశారు? ముగములకి కాదు. మూల భాషలో చూడండి, ఇంగ్లీష్లో వేరే బైబిల్ అన్ని చేస్తున్న కంటికి. షీ పెయింటెడ్ హర్ ఐస్. ఇంగ్లీష్లో రాయండి, పెయింటెడ్ హర్ ఐస్. ఐస్ అంటే నీ కంటికి ఏం చేశారు? కాటికి రాసింది. నీ కూడా చేసుకున్నారు కదా కాటిక. కంటికి ఒంటికి కంటికి వేస్తున్నారు పెయింట్. సోదరు తప్పల ఈ కంటికి కంటికి కాటికి రాసిన వాడు ఇజబేలే. అర్థమవలేదా? మీరు మనం ఆడవాడు చేసిన పని అండి. ఇజబేలు కంటికి ఏం చేశారు? కంటికి వేస్తున్నారు కదా ఇప్పుడు కూడా కొందరు. మగవాళ్ళు కూడా వేస్తున్నారు. సోత్రం. సోత్రం చెప్పలే. ఇదన్నీ బైబిల్ ఉన్న కదా అండి. కంటికి రాసుకొని చదవమ్మా. అంటే అమ్మ ఇప్పుడు కిటికీలోని కనిపెట్టి చూసుకున్నారు. ఇంకా అమ్మ అది 33వ వాక్యం చూడండి. అన్ని వాక్యం చదవడం సమయం లేదు, అందుకని 33వ వాక్యం. అంటే ఏగు చెప్పారండి, ఏగు చెప్పారు. దేవుడు అభిషక్తి అమ్మ కంటికి ఏం చేశారు? కాటుకని వేసి శిరభూషణం అన్ని ధరించుకొని శుభ్రంగా నిలబడుతున్నారు అమ్మగారు. ఏహు అని చెప్పి ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. చెప్పారంటే ఆ కిడికిలో అమ్మకి ఏం చేయాలి? కిందకి పడవేయు అని చెప్పినప్పుడు ఇద్దరు వచ్చి అమ్మకి ఏం చేశారు? కిందకి పడేసిన వెంటనే అమ్మ శరీరములున్న మాంసము మాంసం అన్ని ఏమైంది? చీకరిపోయింది. స్తోత్రం. మాంసం అన్ని ఇప్పుడు ఏమైందండి? చిదరిపోయిన కాబట్టి దేవుడు చెప్పినట్టుగా ఆహాబు ఆహాబు భార్య కుక్క వచ్చి వారు మాంసము తిండేరు. స్తోత్రం. ఈ పగడి సమయంలో మర్చిపోకూడండి. నీకు న్యాయం దొరకలేదనుకోని నీ భయపడకూడండి. ఆయన సింహాసనం పరలోకములు ఉంచబడుతున్నా. ఈ వాక్య పరిచర్య వినిన కొందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు సింహాసనములు కూర్చబడిన దేనికంటే తాత్కాలిక ఉంచబడిన సింహాసనము
కొన్ని ఇంటి పరిస్థితి మీరు చూడాలి. హలో, కొన్ని ఇంటి పరిస్థితి మీరు చూడాలి. కొన్ని కుటుంబములకు ఈ సమస్యలు కలిగిన చూడాలి. అయితే అర్థం ఏంటంటే దేవుడి సింహాసనములు కూర్చోబడి ఏం చేసుకున్నారండి? తీర్పు తీర్చుకున్నా. సోత్రం చెప్పలేదు. ఒక వాక్యం చదివిన మాట ముగిసిన బాకి వచ్చిన వారములు దానియేలు గ్రంథము 5వ అధ్యాయము. దానియేలు 5వ అధ్యాయము 29. ఎంత చదవారమ్మా? ఐదు 5వ అధ్యాయము 29వ వచనములు ఏం చెప్పురాదా? అదే చెప్తున్నారా? ఒక్కొక్క మిషన్ నేనేం చెప్పనవుతున్నానండి. అమ్మా 4వ అధ్యాయం 29 అండి, సారీ 12. రాజు బబులోనులోను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతకు కనపరచుటకే నా రాజధాని నగరముగా నేను కట్టించితిని కదా అని తనలో తాను అనుకొనెను. మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను, ఏదనగా రాజు నెబుకద్నెజరు, ఇదే నీ ప్రకటన, సోత్రం చెప్పండి. సోత్రం ఆహాబుకి మాత్రం కాదు, ఇంకెవరికి చేశారు ఇది? నెబుకద్నెజరు రాజుతో ఆయన నోట్లోంచి ఏం చెప్పారంటే 29 వాక్యములు ఇదన్నీ నా శక్తితోని చేసినని నోటితోని పలకన వెంటనే ఆయన రూపం ఏమైంది? మారిపోయింది. ఇప్పుడు మనిష్య రూపంగా ఉన్న నెబుకద్నెజరుకి ఏ రూపం వచ్చిందండి? పశు రూపం వచ్చింది. పశువు రూపం వచ్చి 7 కిందకి మీరు చదవాలి, చదివించి వినిపించాలి, సమయం లేదు. 7 సంవత్సరము పశువులగా అటవిలోని తిరిగి గట్టి తిన్నారు. అర్థమైందా నీకు? దేవుడు వచ్చిన సింహాసనం ఏంటంటే కొందరు అనుకున్నారంటే ఆ మనకి యేసయ్య రాకడ సమయంలో దేవుడు వచ్చిన సింహాసనం అని అనుకున్నారు. కాదండి, దాని ముందు కూడా దేవుడు సింహాసనం ఉంచుతాం. దేనికంటే అప్పుడప్పుడు న్యాయం జరగడానికి ఆయన సింహాసనం మీద కూర్చోబడి ఆహాబుకి తీర్పు తీర్చిన, ఇశ్రాయేలుకి తీర్పు తీర్చిన, అదే నెబుకద్నెజరుకి తీర్పు తీర్చిన ఆ దేవుడు సింహాసనంలో కూర్చోబడుతున్నా. నిన్ను నన్ను కూడా ఎలాగా తీర్పు తీర్చానండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, గట్టిగా ప్రైజ్ లార్డ్ చెప్పండి. స్తోత్రం. అందుకనే చెప్పిన మాట ఏంటంటే వెంటనే వెంటనే సింహాసన దేవుడు ఉంచుతున్నా. వెంటనే వెంటనే కొందరికి ఏమవుతున్నారండి? శిక్ష పొందుతా. స్తోత్రం. ఇవిడ చాలా మందిలో ఆడు చెప్పుతున్నాడు బలంతో శక్తితోని
బలంతోని శక్తితోని అబద్ధం చెప్పుకొని అన్యాయం చేసుకొని న్యాయం ఏం చేసుకున్నారు? న్యాయం మార్చుతున్నారు, న్యాయం దొరకలేకపోతున్నాం. చాలా మంది హృదయం ఏడుస్తున్నారు, దేవా నేను ఒక మాట కూడా చెప్పినా, నేను మాట ముగుస్తున్నారండి. కేరళ ఒక సంఘములకి ఒక సహోదరి కొత్తగా బాప్టిజం పొందారు, ఇప్పుడు కాదు, ఒక 40 సంవత్సరం మునుపు జరిగిన సంగతి. అక్కడికి వెళ్ళి ఆ సహోదరి బాప్టిజం పొందిన కాబట్టి ఆయన అన్నయ్య నాన్న అందరూ వచ్చి పాస్టర్ గారికి కొట్టారు, ఈ అమ్మకి కొట్టారు. కొట్టి చచ్చి లోపలికి అడిగి లాగికొని వచ్చినప్పుడు, ఈడ్చుకొని వచ్చినప్పుడు చర్చి లోపల ఏమైందంటే బల్ల కార్యక్రమం అన్ని సిద్ధపరిచారు. ఆ బల్ల కార్యక్రమం అన్ని ఆ ద్రాక్ష రసము రొట్టి అన్ని ఏం చేశారు, ఇసరిచేరు పడదేశారు. స్తోత్రం. పాస్టర్ గారికి చిదగొట్టారు, ఈ సహోదరికి కూడా కొట్టేసి వెళ్ళిపోయారు. స్తోత్రం. వెళ్ళిపోయినప్పుడు జరిగిన సంగతి ఏమంటే, అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చింది. పోలీస్ ఆఫీసర్ వచ్చి, ఆయన ముస్లిం అండి, ముస్లిం కదా, దొరకలు తురకలు, ఆ పోలీస్ ఆఫీసర్ తురకలండి. ఆయన వచ్చి అడిగారు, పాస్టర్ గారు మీరు ఒక కాగితాలు రాసి ఇస్తే నీకు ఇప్పుడు న్యాయం దొరుకుతా అని చెప్పారండి. వెంటనే పాస్టర్ గారు ఏం చెప్పారండి, లేదండి నేను కేసునికి దర్గాసు ఇచ్చారు, దొరగా నేనే రాసి కాగితాలు ఇచ్చారు. ఎక్కడండి అడిగారు, అది పైన అండి, పైన పైన కేసు పెట్టారట చెప్పారు. అప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ అంటే నవ్వుకొని వెళ్ళారు, ఈడి పిచ్చడంట. స్తోత్రం. కరెక్ట్ ఒక్క సంవత్సరం కరెక్ట్ వచ్చిందండి, కరెక్ట్ ఒక్క సంవత్సరం వచ్చిందండి. ఆ పాస్టర్ గారికి ఏ రోజు కొట్టారు, బల్ల కార్యక్రమం ద్రాక్ష రసం రొట్టి తీసివేశారు, అదే రోజు చేప పట్టుకోవడానికి ఈ కొట్టిన వ్యక్తి అన్నయ్య తమ్ముడు నాన్న వెళ్ళడానికి ఏమొచ్చింది, చేప పట్టుకోవడానికి బోంబు తయారు చేసుకున్నా. ఏంటండి బోంబులు? చేప పట్టుకోవడానికి బోంబులు తయారు చేసిన మీరు చూసుకున్నారా లేదా? అదే బోంబు తయారు చేశారు. బోంబు తయారు చేసినప్పుడు ఎవరో తెలియకుండా కొంచెం నీ అగ్ని ఎక్కడ ముట్టారండి, ఆ బోంబులు ముట్టారు. బోంబులు ముట్టగా 2-3 బోడ బోంబు ఏమైందండి, పగిలిపోయినారు. ఎవరెవరు కొట్టారు, వారు మాంసం అన్ని ముక్కలు ముక్కలుగా చెదిరిపోయారు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చారు, వచ్చినప్పుడు పాస్టర్ గారే చెప్పిన మాట విన్నారు, అయ్యో పాస్టర్ గారా మీరు చెప్పినది ఇప్పటికి నాకు అర్థమైంది, మనం న్యాయం దొరికితే అది కోర్టును ఆయనకి 5 లేకపోతే 3 సంవత్సరం దండ శిక్ష పడతాను, కానీ దేవుడు తీర్చినప్పుడు స్తోత్రం. భూమిలో ఉండకుండా ఆడు మాంసం ఏమైంది, చీదరిపోయింది. స్తోత్రం. నేను మాట ముగించిన మునిపే ఒక్క విషయం మీరు తెలుసుకో, న్యాయం దొరకకుండా, మీకు నాకు న్యాయం దొరకకుండా, న్యాయం మరీ తిప్పిన చాలా మందులు ఉన్నావు, అబద్ధం చెప్పి అన్యాయం చెప్పి అన్ని తిప్పుతున్నావు. ఒక్క విషయం తెలుసుకో, నీ విరోధంగా తాత్కాలికంగా ఒక్క ఉంచిన ఒక్క సింహాసనం ఉంది. ఆహాబుని కుటుంబములకు నాశనం చేయడానికి పరలోకములు కూర్చబడిన ఒక సింహాసనం వలన ఈ కాలములు కూడా అన్యాయం జరిగినప్పుడు దేవుడు తన సింహాసనము పరలోకములు కూర్చోబడతది. అర్థమైన వరే దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి.
గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఏడదమ్మ, నీ ఏం చెయ్యొద్దండి, దేవునికి సమర్పించండి. బైబిల్ చెప్పిన ఒక మాట ఏంటండి, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అది ఒక మాట, పీతర్ గారు చెప్పిన ఒక మాట ఉందండి. ఆ వాక్యం కూడా నేను చదివి మాట ముగిస్తా, ప్రార్థన చేసుకున్నాం. ఏంటంటే పీతర్ గారు చెప్పిన ఒక మాట ఏమంటే, దేవునికి స్తోత్రము. అది చూడాలి ఎక్కడ ఉందండి మీరు. దేవునికి స్తోత్రం. రెండు, మొదటి పీతర్ 2:23 చూడండి. మొదటి పీతర్ 2:23. ఆయన దూషింపబడి ఏ కపటము కనబడలేదు. బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చుట దేవునికి తన తాను అప్పగించుకొనెను. ఆమేన్. ఇదే యేసుక్రీస్తు గురించి చెప్పుతున్నారండి. న్యాయం తీర్చడానికి న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి దేవుడి చేతులు అప్పగించారు. స్తోత్రం. నీ ఏం చెయ్యకూడదమ్మా, నీ ఏం చెయ్యొద్దు. న్యాయం తీర్చిన వాడి చేతికి తన్నే తానే చేయాలి, అప్పగించండి. నీకు అన్యాయం జరిగినప్పుడు, నీకు విరోధంగా అబద్ధం చెప్పినప్పుడు నీ దేవునికి చెప్పు, దేవా ఈ చెప్పిన మాట అన్ని తీర్పు తీర్చిన నీ చేతికి నేనే చేసుకున్నా, సమర్పిస్తున్నా. నాకు న్యాయం కావాలి. ఈ పగటి సమయంలో ఆరాధనకు వచ్చిన దేవుడి బిడ్డలు చెప్పండి, కొన్ని విషయములు నీకు న్యాయం దొరకలేదు కదా. ఇప్పుడు ఈ వాక్యం విన్నప్పుడు దేవుడికి చెప్పండి, దేవా నాకు న్యాయం కావాలని నీ సమస్యలన్నీ దేవుని చేతులకు అప్పగించమ్మా. న్యాయం దొరుకుతుంది, న్యాయం దొరుకుతుంది, న్యాయం దొరుకుతుంది. అందుకని ఆయన సింహాసనం మీద కూర్చోబడుతున్నా. ఈ పగటి సమయం న్యాయం దొరుకుతున్నా. న్యాయం దొరికితే వారి చేతికి అప్పగించడానికి ఎంతమందిలో సిద్ధంగా ఉన్నా. నీ కుటుంబ విషయం ఆవచ్చు, నీ వ్యక్తిపర జీవితం ఆవచ్చు, వ్యక్తిపరమైన విషయం ఆవచ్చు, నీ సమస్యలు ఆవచ్చు, నీకు న్యాయం దొరకలేకపోతే ఈ పగటి సమయంలో దేవుడి సన్ని సమర్పించండి, నాకు న్యాయం కావాలని. మనుషుడు నాకు న్యాయం చేయలే, కుటుంబము నాకు న్యాయం చేయలే, సంఘము నాకు న్యాయం చేయలే. న్యాయం చేయని వాడి చేతులు అప్పగించండమ్మా. నా బావుతుకి న్యాయం దొరకలే, ఆయన పెద్దలు ఆయన న్యాయం చెప్పలే, రాజుడు వశము నుండి న్యాయం దొరకలే. ఆయనకి రాయితో కొట్టినప్పుడు ఆయన ఏడుశారు. స్తోత్రం. ఉడబాన రంగల రిగజనగటకం సందురే దీరగలగ జనగటం. ఇదే విషయం నేను కూడా దేవుడి సన్నిధిలో కొన్ని విషయం కొరకు న్యాయం దొరకడానికి, కొన్ని విషయం కొరకు దేవుడి సన్నిధిలో నేను కూడా అప్పగించి చుట్టున్నారమ్మా. నేను కూడా ఏడుస్తున్నాను కొన్ని విషయం కొరకు. సో ఇప్పుడు కూడా నా ప్రార్థన జీవితంలో దేవుడి సన్నిధిలో న్యాయం కొరకున్నాను, అప్పగించి ప్రార్థన చేసుకున్నా. నా కొరకు దేవుడి సింహాసనం వంచబడన టైం అయింది. ఇజవేలు కుటుంబములకి న్యాయం తీర్చడానికి దేవుడు సింహాసనం వందని. ఈరోజు 3 విషయాలు నేను చెప్పారు. 1, ఆయన సింహాసనము ఆకాశము. 2, సింహాసనము పురాతన సింహాసనము. 3 సింహాసనం ఏమంటే తాత్కాలికంగా ఉంచబడిన సింహాసనం. కొన్ని కుటుంబములకు తీర్పు తీర్చడానికి, కొన్ని వ్యక్తులకి తీర్పు తీర్చడానికి పరలోకములకు కూర్చబడిన సింహాసనం. కన్ను మూసుకొని ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. చక్కన వర్తమానం ఇచ్చిన స్తోత్రం దేవా. ఈ రాత్రి
సారీ పగడి సమయమును దేవుడి సన్నిధిలో న్యాయపీఠ విషయం గురించి సుమగాసన విషయంలో కొన్ని అంశాలు నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేయనా స్తోత్రం. కూడి వచ్చిన సంఘ బిడ్డలకు అందరికి దీవించండి. దేవా ఇక్కడ కూర్చున్న కొన్ని విషయాలు కొన్ని బిడ్డల విషయంలో న్యాయం దొరకలే. యేసు నామములు న్యాయంగా తీర్చిన యేసయ్య చేతులకి నేను అప్పగించి ప్రార్థన చేసుకున్నా. అదే విధంగా నా జీవితంలో కొన్ని ప్రార్థన విషయంలో ఇప్పుడు కూడా న్యాయం దొరకలే. నా కొరకు న్యాయం కావాలి, నీ చేతులు అప్పగించి నేను ప్రార్థన చేసుకున్నా. దేవుడు పరలోకములు సింహాసనం ఉంచబడిన దేవునికి వరకు స్తోత్రం. ఈ బిడ్డల మీదకి న్యాయం కావాలి, నాకు న్యాయం కావాలి. నీ నాయకర్తగా ఉన్న కాబట్టి స్తోత్రం. ఈ దినములు దేవుడు అద్భుతించిన స్తోత్రం. నాకు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలకి న్యాయం దొరికిన స్తోత్రం. దేవుడు అద్భుతించిన స్తోత్రం, ఉత్తరం ఇచ్చిన స్తోత్రం. యేసు నామమును అడిగి వేడుకున్నారు తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాలు దేవుడు సదాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మన అందరి తోడే ఉండి మమ్మల్ని నడిపించిన కాక. ఆమేన్. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్.